రానున్న సెట్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సత్తా చాటి అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త నేతలు గట్టిగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సెట్స్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ అధ్యక్షత వహించగా పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ లో జరగనున్న సెస్సి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటి గెలుపు దిశగా పౌరు కదపాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. రానున్న సెస్సి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న సెస్సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల భారీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రిజర్వేషన్లు పూర్తి కాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని సందర్భంగా పిలుపునిచ్చారు. రైతులకు తాము పండించిన ధాన్యానికి సరియైన గిట్టుబాటు ధర కల్పించకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ విషయాలపై సెస్సి ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు. పెట్రోలు గ్యాస్ బట్ట నూనె బస్సు ఛార్జీలను అమాంతం పెంచిన టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఇదే మంచి తరుణం అని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, సిరిసిల్ల అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నేతలు కూసా రవీందర్, ఆపునూరి బాలరాజు, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సూర అనిత దేవరాజు, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కూరగాయల కొమ్మరయ్య, కనికర రాకేష్, తూమ్ సంతోష్ తదితరులు ఉన్నారు. జరగనున్నటువంటి సిరిసిల్ల సెస్సి ఎన్నికలకు జిల్లా కాంగ్రెస్ నుంచి సన్నద్ధం కావడానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ఎన్నికల ప్రచారము, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికలు ఏ విధంగా గెలవాలనేటువంటి సంబంధించి ఎన్నికల సన్నాహ కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గతంలో ముఖ్య నాయకులు అందరం చర్చ చేసి నిర్ణయం తీసుకున్న ప్రకారంగా అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ ఎలెక్ట్ పేరు మీద మండల స్థాయి కాంగ్రెస్ సమావేశాలు పెట్టుకొని 3 రోజుల్లో 4 రోజుల్లో రిజర్వేషన్ ప్రకటించగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ స్థానికంగానే నాయకులందరూ కూర్చొని ఏ మండలంలో కూర్చొని ఆ మండలంలో సెలెక్ట్ ఎలెక్ట్ ద్వారా చేస్తారు. ఈ ఎన్నికలు ఆనాడు కూడా మేము చెప్పినాం, ప్రభుత్వంకు ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు ప్రజల దగ్గరకు పోదాం, ఈ కమిటీలు వేసి నియామకాలు చేసుకుంటే అనేటువంటి మాట చెప్తే ప్రభుత్వం ఎన్నికలకు ధైర్యం లేక దొడ్డిదారిన కమిటీ వేసుకొని నడిపితే న్యాయస్థానం ఇవాళ వాళ్ళకి చెంప మీద కొట్టినట్టుగా వాటిని రద్దు చేసి ఎన్నికలకు షెడ్యూల్ తేదీ సహా నిర్ణయించింది. లేకపోతే ఈ ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టే ఉద్దేశం లేదు, ప్రభుత్వం రైతుల దగ్గరకు పోయి ముఖం చూపెట్టేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయలేదు, ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలైన సబ్సిడీలు ఇవ్వట్లేదు, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయం లోపల ధాన్యం కొనుగోలు ప్రక్రియ లోపల అదనంగా తూకం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులల్లో రైతులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి మాట మీద ఇవాళ రైతులు కోపంగా ఉన్నారనేటువంటి మాట మీద టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ రైతులందరికీ కూడా కాంగ్రెస్ పక్షాన్ని ఏడమరుతున్నారనే భయంతో వాళ్ళు ఎన్ని ప్రక్రియలు చేసి ఎన్ని రకాల కుయుక్తులు చేసినా కూడా ఇవాళ రైతులంతా కూడా కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. ఎందుకంటే రైతుల పక్షాన పోరాడుతున్నటువంటిది ఇవాళ ప్రభుత్వం తల వంచి ధాన్యం కొనుగోలు చేస్తుందంటే కాంగ్రెస్ పోరాటం మరకే. దాంతోపాటుగా ఇవాళ ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది కానీ 4 కిలోల అదనపు తూకం పేరు మీద దాని తర్వాత డబ్బు చెల్లించే విషయం కాడ అనేక రకాల సమస్యలతో ఇవాళ కూడా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ స్థానిక పార్లమెంట్ సభ్యుడు కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తి కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్ మెంబర్ గెలిచిన తర్వాత సెస్సులో ఇన్ని రకాల అవతకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున కరప్షన్ సెస్సుకు సంబంధించి ఒకనాడు వచ్చి రివ్యూ చేసింది లేదు. సెస్సు లోపల ఏ విధంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఆఫీసులో ఎటువంటి
ప్రభుత్వ ప్రజల నిధులు దుర్వినియోగమవుతున్నటువంటి అంశం మీద కూడా శ్రద్ధ లేనటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ అనేక ఫిర్యాదుల మేరకు కాంగ్రెస్ పార్టీ పత్రికల సహకారంతో పత్రికలు అటువంటి అనేక అవకతవకలు బయటకు తెచ్చిన సందర్భంగా అనేక మంది సస్పెండ్ అయినారు రకరకాల చర్యలు తీసుకోబడ్డాయి కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితులే ఇలా అర్థం చేసుకోండి టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికలు దుర్వినియోగం చేసే విధంగా ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా శాండ్ మాఫియా మైన్ మాఫియా అందరూ కూడా వచ్చి అభ్యర్థులైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది నేను ఇలా కేటీఆర్ ను సవాల్ చేస్తా ఉన్నా వేములవాడ మెట్ల మీద తగ్గల మీద ప్రమాణం చేసుకుందాం నిక్కచ్చిగా ఎన్నికల ప్రజాస్వామ్య పద్ధతిగా డబ్బులు విదజల్లకుండా ఎన్నికలకు పోదాం రైతుల అభిప్రాయం తెలుసుకోండి కనీసం ప్రభుత్వంలో మీకు ఇంకా ఏడాది టైం లేదు రైతులకు ఏం చేస్తే సంతృప్తి ఉంటుందని మీకు ఓడిపోయిన తర్వాత కనీసం మీకు మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల లోపల నిధుల దుర్వినియోగం డబ్బుల విచ్చలవిడి ఖర్చుదనం లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి ధైర్యం ఉందని కేటీఆర్ సవాల్ చేస్తున్నాం నేల్తా ఉన్నాడు ఓడో మైన్ రాజ్యాన్ని నేల్తా ఉన్నాడు ఓడో ల్యాండ్ మాఫియా ఎక్కడ జాగాలు కనబడితే అక్కడ కబ్జాలు చేస్తారు ఇంకోరో కాంట్రాక్టర్ల డైరెక్ట్ మీ మున్సిపల్ చైర్మన్ అయిపోయి 3% కమిషన్ తీసుకోమని చెప్పి ఆ విధంగా ఇలా కరప్షన్ జరుగుతుంది ఈ ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలనే ప్రయత్నం చేస్తారు కావచ్చు అది లేకుండా చేయగలిగే ఎన్నికలు చేయగలిగేటువంటి శక్తి ఉందని కేటీఆర్ అడుగుతా ఉన్నాం ఇలా అందుకే మేము మా కార్యకర్తలు కోరుతాం ఇది ఒక అవకాశం స్థానికంగా రెండు నియోజకవర్గాలతో పాటుగా పక్కకుండేటువంటి మానకొండలో ఇల్లంతకుంట చొప్పదండిలో బోయినపల్లి అక్కడ నాయకత్వం కూడా అందరం కలిసి ఎక్కడ అక్కడనే వాళ్ళ బాధ్యతలు ఎప్పుడు వేములవాడ నియోజకవర్గంలో 4 వస్తాయి సిరిసిల్ల నియోజకవర్గంలో 5 మానకొండలు ఇల్లంతకుంటలో ఒక్కొక్కటి మొత్తం 11 ఉన్నాయి కొంతమంది రైతులు మండలాలు వేరేనే మండలాల వారిగా కూడా పోయి దాని టిఆర్ఎస్ వెనకొండ ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు అవన్నీ ఏమైనా ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం రైతుల మద్దతుతో చేసే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే విశ్వాసం ఉన్నాం ఐక్యంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా సమర్థత ఏకాభిప్రాయంతో సెలెక్ట్ ఎలెక్ట్ పద్ధతిని ఎన్నికల్లో కూడా మా అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్ ప్రక్రియ తర్వాత కొనసాగుతుంది దీనికి రైతులందరూ ఆశీర్వదించి సహకరించాలని సందర్భంగా కోరుతాం.